మొదలుగా నమస్కారం శ్రోతలందరికీ. ఈ కీళ్ళ నొప్పులు అన్నవి సాధారణంగా కీలు అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ బాడీ జాయింట్. రెండు ఎముకలని జోడించి పనిచేయడానికి అనువుగా అది హెల్ప్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక వెహికల్లో షాక్ అబ్జార్బర్ ఎలా దెబ్బతింటుందో, బేరింగ్స్ ఎలా దెబ్బతింటాయో, అవి బేర్ చేస్తుంటాయి ఫ్రిక్షన్ని. ఈ కీళ్ళు కూడా అలాంటి ఫ్రిక్షన్ని, ఇప్పుడు ఇక్కడ ఒక కీల్ ఉంది, ఇది మనం ఎన్ని వందల సార్లు అంటుంటాం ఇలా ఇలా ఇలా. సో ఈ ఫ్రిక్షన్కి, ఈ రాపిడికి ఈ కీళ్ళు ప్రాబ్లం క్రియేట్ అవుతుంటాయి. అందుకే కీళ్ళ నొప్పులు సాధారణంగా రాని వాళ్ళంటూ ఉండరు. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోజు కీళ్ళ నొప్పులు రావడం సహజం, వాడతాం కాబట్టి తప్పకుండా వస్తాయి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది, నొప్పి నొప్పిగానే ఉందా, ఆ నొప్పి క్రానిక్గా సివియర్గా రికరెంట్గా అయిందా, అదొకటి గమనించాలి. తర్వాత రెండవది, ఈ కీల్ నొప్పి రావడానికి అండర్లయింగ్ కాజ్ ఏంటి, దాని వెనకాల గల కారణం ఏమిటి, అది ఇంపార్టెంట్. అంటే ఇందులో చాలా కారణాలు ఉంటాయి ఒక కీళ్ళలో నొప్పి రావడానికి. ఇప్పుడు ఉదాహరణకి ఇంజురీ, కింద పడ్డాం దెబ్బ తగిలింది, మోకాళ్ళలో నొప్పి వచ్చింది, మోకాళ్ళు ఒకటి నీ జాయింట్లో పెయిన్, అది దానికి కారణం ఇంజురీ. అలానే 40-45 ఏళ్ళు పైబడ్డాయి, కీళ్ళలో ఉన్న గుజ్జు అరుగుతూ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ తగ్గుతూ ఉంటుంది, ఫ్రిక్షన్ పెరుగుతూ ఉంటుంది, ఆ సైనోవియల్ మెంబ్రెయిన్లో తేడా వస్తుంటుంది, సో లూజ్ బాడీస్ డెవలప్ అవుతుంటాయి, అప్పుడు అది ఆస్టియో ఆర్థరైటిస్, అదొక కారణం నొప్పి రావడానికి. అలానే చిన్నప్పుడు టాన్సిలైటిస్ వచ్చింది, దాని తర్వాత ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యొక్క రియాక్షన్ మూలంగా వచ్చిన చేంజెస్ వలన కీళ్ళ లోపల మార్పులు జరిగి పెథాలజీ ప్యానస్ అన్నది ఏర్పడి దానితో ఏమవుతుంది, రుమాటిక్ ఆర్థరైటిస్ అని వస్తుంది, అప్పుడు కీళ్ళు అది కూడా. అలా కాకుండా గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటుంది, అంటే మెటబాలిక్ డిజార్డర్, యూరిక్ యాసిడ్ డయాథెసిస్ ఒకటి ప్రాబ్లం వచ్చి మన బాడీలో ఉండే సీరం యూరిక్ యాసిడ్ మగవాళ్లకు 7.0 grams per cent కన్నా ఎక్కువ ఉండకూడదు, అది పెరిగి దాని మూలంగా జాయింట్స్లో ప్రాబ్లం వస్తుంటుంది, అది గౌటీ ఆర్థరైటిస్. అలానే కీళ్ళ వాతం అని సాధారణంగా మనం మామూలుగా ప్రజలు నమ్ముతున్న ఒక విషయంలో కీళ్ళ వాతం అది ఏమవుతుందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, అది ఆటోఇమ్యూన్ డిజార్డర్, దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి, అంటే మన శరీరపు ఇమ్యూన్ సిస్టమే మన కీళ్ళ యొక్క లేయర్స్కి అగెన్స్ట్గా యాంటీబాడీస్ డెవలప్ చేసి ఆ యాంటీబాడీస్ అక్కడ డిపాజిట్ అయ్యి అది కొంచెం జాయింట్స్ తేడా కావడం, డిఫార్మిటీ రావడం, సీవియర్ పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం, ఎర్రగావడం, ఇవన్నీ సహజమైన లక్షణాలు. సో ఇలా కీళ్ళ నొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. సో అందుకు మనం కీళ్ళ నొప్పి అని ఒక వ్యక్తి రాగానే ఈ కారణాలన్నీ మన ముందు ఒక రీల్లాగా తిరిగి ఆ వ్యక్తిని అడగాలి, ఎప్పటి నుండి ఉంది, ఎలా ఉంది, ఎందుకు వచ్చింది, అలా పట్టుకుంటే కీళ్ళ నొప్పి ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనకి కాళ్ళు అరిగిపోయి, అంటే మొక్కలు అరిగిపోతాయి, అరిగిపోయినప్పుడు నార్మల్గా ఇంజెక్షన్స్ ద్వారా కూడా అవుతుంది అని ఉంటారు, కానీ అదర్ దాన్ ఇంజెక్షన్ లేకుండా నేచురల్గా మనం హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు అడిగినట్టుగా మోకాళ్ళు అరగడం, ఇంతకుముందు నేను చెప్పినట్టు దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, అది డీజనరేటివ్ జాయింట్ డిజార్డర్. మన వెయిట్ ఇన్ని సంవత్సరాలు మోసి మోసి మోకాళ్ళు అమ్మా అని అరిచేదే మోకాళ్ళు నొప్పి, మోయలేకపోతున్నాను రా బాబు అని. అంటే లోపల ఉండే, ఇప్పుడు ఇలా ఇది ఒక పైన ఒక బోను కింద ఒక బోన్ అనుకోండి, దీనికి ఇక్కడ ఒక స్పాంజ్లా ఉంటుంది, ఇక్కడ ఒక స్పాంజ్లా ఉంటుంది, అవి అరగకుండా ఉండడానికి, ఒరుసుకుపోకుండా ఉండడానికి, ఆ స్పాంజ్ లాంటిది ఇన్ని రోజుల ఫ్రిక్షన్లో కొంచెం అరిగిపోవడం, తర్వాత దీని లోపల జాయింట్ లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్, కొన్ని రోజులకి ఈ ఫ్లూయిడ్ తగ్గుతూ వస్తుంటుంది, సహజంగా అది సీక్రెట్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది, ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది జీవితాంతం, కానీ కొన్ని రోజులకి
ఏజింగ్ ప్రాసెస్ వలన ఆ ఫ్లూయిడ్ తగ్గుతుంది. ఇది రఫ్ అయింది, ఫ్లూయిడ్ తగ్గింది, దానితో ఏమవుతుంది, దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చేసరికి రెండు కదలడం ఒరుసుకుపోతుంటుంది. ఇవి డీజనరేట్ అయ్యాయి, ఇలా కదలికలు కష్టంగా అవుతుంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న బోనీ పీసెస్ వస్తుంటాయి. సో ఇదిన్ని మనం ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే ముఖ్యమైన కీళ్ళ వ్యాధి ఆస్టియో ఆర్థరైటిస్. అది ఎక్కువ శాతం వెయిట్ బేరింగ్ జాయింట్స్, మనకున్న వెయిట్ బేరింగ్ జాయింట్స్లో హిప్ జాయింట్స్ కానీ, యాంకిల్ జాయింట్స్ కానీ, నీ జాయింట్స్ కానీ, ఎక్కువ శాతం నీ జాయింట్స్లో వస్తుంది. మీరు అడిగిన ఇంకో ప్రశ్న అడిగారు, ఈ నొప్పులకి అలోపతి వైద్య విధానంలో ఒక ఇంట్రా ఆర్టికులర్ కార్టిజోన్ ఇంజెక్షన్ ఇస్తారు. దాంతో ఒక 6 నెలలు 9 నెలలు బాగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే మార్పులు చేర్పుల్ని అది అప్పటికప్పుడు అది అరెస్ట్ చేసినట్టుగా చేసేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ అది దాంతో క్యూర్ అవ్వదు. లోపల ఉండే డ్యామేజ్ ఏమి తగ్గదు, దాంట్లో ఉండే ప్రాబ్లం ఏం మార్పు రాదు. సో వాళ్లకు ఉపశమనం అంతే, అప్పటికప్పుడు అమ్మయ్యా అనుకునేట్టుగా ఉంటుంది. అది కాదు చేయాల్సింది. వాళ్ళకి ఎంతవరకు మనం ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఇవ్వగలము, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేయగలము అన్నది ముఖ్య ఉద్దేశం హోమియోపతి వైద్య విధానంలో. అయితే ఈ కీళ్ళ వ్యాధిని కూడా మేము ఒక క్రానిక్ డిజీజ్, ఇది అంటే ఒక దీర్ఘకాల వ్యాధి, ఇది ఏదో ఒక రోజులో వచ్చిపోయేది కాదు, ఆస్టియో ఆర్థరైటిస్. అటువంటప్పుడు దాని లక్షణాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా మొదలైంది, ఏమేం సింప్టమ్స్ ఉన్నాయి, ఎటువంటి వ్యక్తికి వచ్చింది, అంటే ఎటువంటి వ్యక్తి అంటే ఆ వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్, ఫిజికల్, మెంటల్, సోషల్, మోరల్, ఎథికల్ అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఆ కాన్స్టిట్యూషన్ని బాగా స్టడీ చేసి దానికి అనుగుణంగా మందిస్తే ఖచ్చితంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నా దగ్గర ఒక పీజీ స్టూడెంటు విత్ ఎవిడెన్సెస్ ఎక్స్రే రిపోర్ట్స్తో కూడా పబ్లిష్ చేశాడు. అంటే మందులు ఇచ్చిన తర్వాత ఆ డీజనరేషన్ కూడా తగ్గిపోయినట్టుగా థీసిస్ ఉంది. అంటే ఎవిడెన్స్ అది కాలేజీలో ఇప్పటికీ మా జేఎస్పిఎస్లో చూస్తే ఆ థీసిస్ అవైలబుల్ ఉంది. అంటే అది కూడా కొన్ని కొంతమందిలో, అందరిలో అని నేను చెప్పలేను, ఎందుకంటే పూర్తిగా డ్యామేజ్ అయ్యాక వెనక్కి తిరిగి వెళ్ళడం అన్నది అంత ఈజీ కాదు. కానీ చాలా మట్టుకు మార్పు వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కష్టం లేకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా ఈ కీళ్ళ వ్యాధిని తగ్గించవచ్చు. దానికి లిమిటేషన్ ఉంటుంది. అలా అని పూర్తిగా డ్యామేజ్ అయిన నీని టోటల్ రిప్లేస్మెంట్ ఉంది రేపు, కానీ ఈరోజు మీరు మంది ఇచ్చేసి తగ్గించాలి అంటే ఒక్కోసారి లిమిటేషన్ ఉంటుంది. ప్రతి వైద్య విధానానికి ఒక స్కోప్, ఒక లిమిటేషన్, అది గుర్తించాల్సి ఉంటుంది డాక్టర్.